యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ క్షేమమే కదా. ఇప్పటిదాకా ఇది కోలలపూడి గ్రామం అండి. కోలలపూడిలో సమీపంలో ఉన్నటువంటి మామిడి తోట ఇది. ఇప్పటిదాకా కోలలపూడిలో మందిర ప్రతిష్టారాధన జరిగింది. కొంతమంది రక్షణకు సిద్ధపడ్డారు. దైవజనుడు వాళ్ళకి బాప్తీసం ఇవ్వడానికి వాళ్ళకి అప్పజెప్పాను. దేవుడి కృపలో దేవుడు వాడుకున్నాడు. తర్వాత మందిర ఆరాధన ప్రతిష్టారాధన కూడా అద్భుతంగా జరిగింది. అనేక మంది ప్రజలు సమకూడి అందరూ కలిసి ప్రభువును ఆరాధించారు. ఈ లైవ్ ద్వారా అనేకులు పాల్గొని మీరు కూడా ఈ పండుగల్లో మీరు కూడా ఆనందం పొందుతున్నారు దేవునిలో. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నిన్న చెప్పినట్లుగా నేను ఏ ఏరియాకి వెళ్ళినా మీకు అక్కడ ఆ పరిసరాలు ఖచ్చితంగా ఏదో ఒకటి చూపిస్తాను అని నేను చెప్పాను. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో ఏం చూపించాలా అని అనుకున్నా. దేవుడు దేవల తోట కనపడింది. ఈ తోటలోకి తీసుకొచ్చాను. తోటలోకి వచ్చేసాను. నాతో పాటు తమ్ముళ్ళందరూ వచ్చారు. మరి ఏకాంత ప్రార్థనకి అనువుగా ఉంది చక్కగా. అలాగే ఇటు పక్క చూస్తే మీరు ఒక కొండ కనపడింది మీకు. ఈ తోట ఆనుకునే పెద్ద కొండ ఉంది. ఈ వ్యూ చాలా బాగుంది చూడటానికి. అన్ని మామిడి చెట్లు చక్కగా ఉన్నాయి. అయితే అన్ని చెట్లన్నీ పూత దశలో ఉన్నాయి. చెట్లన్నీ పూత దశలో ఉన్నాయి, ఇంకా పంటకు రాలేదు. మరి ఈ చెట్టు మంచిగా ఫలం ఫలించాలి అంటే దీనికి సమృద్ధి అయిన నీరు, లోతైన వేరు, దాంతోపాటు బలమిచ్చే ఎరువు, ఈ మూడు కరెక్ట్గా ఉంటే తప్పకుండా చెట్టు మంచిగా ఎదిగి మంచి ఫలం ఫలించినట్టు మనం కూడా మన ఆత్మీయ జీవితం విషయంలో యేసయ్యతో లోతైన సహవాసం కలిగిన అనుభవం, వాక్యం అనే నీరు, పరిశుద్ధాత్మ అభిషేకం అనే బలం మనకు కానీ ఉన్నట్టయితే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఫలభరితంగా మారిపోతాం. మంచి ఫలాలు ఫలించే చెట్టులాగా మనం కూడా మంచి ఫలాలు ఫలించడం ఖాయం. కాబట్టి ఈరోజు దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికే మీరు మంచిదైన ఆత్మీయ స్థితిలో ఉన్నారు. ఇంకా మీరు ఇంకా ఎదగాలి. ఇంకా యేసయ్యతో లోతైన స్నేహం, లోతైన ఆత్మీయ అనుభవం కలిగి ఉండడానికి అడుగులు ముందుకేయాలి. క్రీస్తులో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించును. భయపడకండి, నేను మీకు సహాయం చేసేదననే మాటతో దేవుడు ఆ వాగ్దానాల చేత మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఆయన సమాధానం, సమృద్ధి, జీవం మనందరికీ ఆదరణకరంగా ఉంది. ఇకపోతే రేపు శుక్రవారం చర్చిలోనే లైవ్ ఆరాధన ఉంటుంది. అందులో మనం ఏకీభవిద్దాం. ఎందుకంటే శుక్రవారం మనకి ప్రేయర్ ముఖ్యం కాబట్టి అది శుక్రవారం మందిరంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం రోజు ప్రకాశం జిల్లా కేశవరపాడులో మళ్ళా మందిర ప్రతిష్ట ఉంది. ఇక ఎన్ని మందిరాలు ప్రతిష్ట ఉంటే అన్ని మందిరాలు మీకు చూపిస్తా, ఆ పరిసరాలు కూడా చూపిస్తా. ప్రార్థన చేయండి మా జర్నీస్ కోసం. మరి తప్పకుండా ఈ విషయాలన్నింటినీ కూడా మీరు చూస్తూ ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేయండి. దేవునితో గడపటం మానొద్దు. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. సెలవు.